చూస్తే మొత్తం దేశం బాగుపడిపోతుంది. దేశం గురించి పెద్ద ప్రాణాలకు అక్కర్లా. మా ఊర్లో నీరు పాడు ఎందుకు వచ్చారు, ఏదైనా కాలుష్యం జరిగితే నేను వెంటనే కేసు వేస్తాను. కారణం ఏంటంటే, కానీ ఇక్కడే కాదు, కాకినాడలో జరిగినా ఇంకెక్కడో జరిగినా నేను పరిగెట్టాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, లోకల్గా ఉన్న వాళ్ళకి భయమో రాకపోతే బద్ధకమో తెలియదు, ఆ పట్టించుకోవడం లేదు. రవి గారు ఇదివరకు కొన్ని విషయాల్లో, రవి గారు కూడా చాలా ముందుండి పనులు చేశారు నాకు తెలుసు, ఆయన కొన్ని విషయాలు మేము షేర్ చేసుకున్నాం గతంలో. ఎందుకంటే మనం నదులను బతికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, బుడమేరు వస్తుంది, అంతకుముందు మూసి వస్తుంది. మూసి ఏం చేస్తుందంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని అంతా తీసుకొచ్చి విజయవాడలో పడేస్తుంది. విజయవాడలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏం చేస్తుంది, విజయవాడలో థర్మల్ ప్లాంట్ ఏం చేస్తుంది, మొత్తం బూడిద తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది. కానీ వాళ్ళు రిపోర్ట్లు ఏమి ఇస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, ఒక్క చుక్క నీరు కూడా మేము కాలుష్యం చేయడం లేదని ఇస్తున్నారు. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్రధానంగా ఈ వరదల వల్ల పెద్ద ఎత్తున నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఆ కలుషితమైనటువంటి నీరు ఏదైతే స్టాక్ ఉన్న నీరు ఏదైతే ఉందో, మరి దాన్ని ఎలాగా డైవర్ట్ చేయాలి, ఎక్కడికి తరలించాలి? నీరు కలుషితం అవుతుంది. వరదలు ఇప్పుడు కూడా వరదల వల్ల బతుకుతున్నాం మనం, రాత్రి పాటికి ఎప్పుడో చచ్చిపోదాం. వరదల వల్ల పాత మురుగు నీరు కొట్టుకుపోతుంది, సముద్రంలోకి మంచి నీరు వస్తుంది. వరద వచ్చిన తర్వాత మీకు కలుషితమైన నీరు అక్కడ ఉండదండి. వరద వచ్చి ఎప్పుడైతే ఒకసారి వరద వచ్చిందో మొత్తం కులి నీరు అంతా సముద్రంలోకి వెళ్ళిపోతే సముద్రం కాలుష్యం అవుతుంది, మనం బాగుపడతాం. కానీ భూ కాలుష్యం అవుతుంది, వాయు కాలుష్యం అవుతుంది. వరదలు రాని ప్రాంతంలో నీరు కాలుష్యం అవుతుంది, అది ప్రమాదం మనకి. సత్య గారు, మాకు మూసి నీళ్లు వచ్చినాయి అనుకోండి, విజయవాడకి రిజర్వాయర్ లో ఉన్న నీళ్ళని మురుగు నీళ్ళే ఉంటాయి సార్. అప్పుడు మళ్ళీ రిజర్వాయర్ ఖాళీ చేసుకోవాలి. అవును, మిగతా నీళ్ళు మీరు అన్నట్టు మంచియండి. మనకి ఇటు పక్క ఈ ఖమ్మం జిల్లా, లేకపోతే ఈ నల్లమల ఫారెస్ట్ ఏరియా వాటర్ వానలు పడి ఇటు వచ్చినాయి అనుకోండి, అవన్నీ మెడికల్ మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి, వాటి మీద నుంచి రావటం వలన మనకు ఆ నీళ్లు చాలా మంచి నీళ్ళు అండి. మనకు బాగా పడే నీళ్లు, మంచి నీరు వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు దీంతో పాటు మనకి దిగువకి వెళ్ళేటప్పుడు కూడానండి, మా దిగువన ఉన్న నీళ్లు కాలువల్లో నుంచి వెళ్ళి అందరూ చెరువుల్లో పట్టుకుంటారండి. ఆ నీళ్ళన్నీ కూడా ఇవాళ విజయవాడ మున్సిపాలిటీ మురుగు నీళ్ళన్నీ అందులోకి వెళ్తున్నాయి. ఎస్టీపీలు నామకు మాత్రమే ఉండయండి, ఎస్టీపీ పేరుకు ఉండయి. ఎస్టీపీలో నుంచి నీళ్లు తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపేస్తున్నారండి. మా దగ్గర కోర్టుకు వెళ్ళి రాజేంద్ర గారు అని ఆయన ఆర్డర్ కూడా తీసుకొచ్చారు, కానీ దాన్ని తొంగలో దొక్కేశారు, పక్కకు పెట్టేశారండి స్టే తీసుకొచ్చి. రైట్, ఏం అవుతుందా? అయితే రవి గారు, ప్రస్తుతం బెజవాడ పరిస్థితి ఎలా ఉంది? అదుపులోకి వచ్చినట్టు అనుకోవచ్చా? కృష్ణమ్మ శాంతించిందని అనుకోవచ్చా? ఇది నేను ఈ వరద పెద్ద వరద కింద లెక్కేసుకోవట్లేదు సార్. ఓకే, ఈ ముప్పుకు కారణం మానవ తప్పిదో, అది ఎవరు చేసింది అనేది దాని మీద డిపెండ్ అంటే ఇట్స్ డిఫరెంట్. ఆ తప్పులు మనం ముందు జరగకుండా మన పిల్లలకు శుభ్రంగా బతకాలంటే కనుక దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాటి మీద మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే బుడమేరు వాగు చుట్టూతో ఆక్రమణలు చేసినటువంటి రాజకీయ పార్టీ నేతలు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఏదండి, బుడమేరు చుట్టూతో ఆక్రమణలు జరిగాయి, ఆక్రమణలో ప్రధానమైనటువంటి పాత్రధారులు ఎవరు సార్? ఒక్క రాజకీయ నాయకుడు ఒక పార్టీ వాడని నేను అన్నండి, అందరూ ఉండారు స్వార్థ పరులాళ్ళు. ఆ ప్లాట్లు వేసుకుని అమ్ముకుని లక్ష రూపాయలకి 10,000 కాడి నుంచి 10 లక్షల దాకా అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా కూడా అమ్ముకుని అందులో ఇల్లు కట్టి ఫ్లాట్ల కింద అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏం అక్కర్లా, 2010 నుంచి మనకి గూగుల్ మ్యాప్ వస్తుంది సార్, గూగుల్ ఎర్త్, అందులో మీరు ఎవ్రీ ఇయర్ ఫోటోలు తీసుకుంటా వస్తే ఏ ఏరియా ఎంతెంత పెరిగిందో మీకు క్లియర్ గా కనపడుతుంది. మీకు అసలు దొంగలు అక్కడ దొరుకుతారు, వాటిని బట్టి మీరు ఎతికేసుకోవచ్చు. ఆక్రమణలో ప్రధానంగా 2019 నుంచి 2024 మధ్యలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి, ఫ్లాట్లు వేసి అమ్మకాలు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు, ఏమంటారు? జరిగింది వాస్తవం సార్ నేను చెప్తున్నాను, అది 10,000 కాడి నుంచి 10 లక్షల దాకా అన్నారు సార్ ఆ ఫ్లాట్లు. గత 5 సంవత్సరాలనే ఎక్కువ జరిగాయి. ఒక రాజకీయ పార్టీ వాడు కాదండి, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, అందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకసారి కూర్చుంటారు, ఫ్లాట్లు రేట్లు నిర్ణయించుకుంటారు, వాళ్ళు ఆక్రమించుకుంటున్నాను, నా మీద నువ్వు ఎక్కడ కూడా మాట్లాడద్దు, నా మీద ఎక్కడ కూడా ఒక పోలీస్ కంప్లైంట్ కానీ లేకపోతే కోర్టులో పిటిషన్ కానీ వేయద్దు, నీది నువ్వు ఆక్రమించుకో, నాది నేను ఆక్రమించుకుంటా అని చెప్పేసి బెజవాడలో ఈ తరహా రాజకీయం. అంతా ఒకటే, మీరు అక్కడ మళ్ళీ ఆ విషయం వచ్చేసరికి అంతా ఒకటే.
బయట పోట్లాడుకోవచ్చు ఏదన్నా చేయొచ్చు కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఒకటే. అలాంటి విషయాలు యలమంచిలి రవి గారు వెనకబడిపోయారు. చెప్తున్నాను సార్, ఒక్కొక్కరికి 80-90 ఫ్లాట్లు ఉన్నాయి, అమ్ముకున్నాయి పోగా, ఒక్కొక్కరికి 80-90 అట్లా ఉండాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేశారు, అధికార పార్టీలో ఉన్నారు, ఆ రోజు ప్రజారాజ్యం కాంగ్రెస్ తో టై అయిపోయిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. సో మీరు ఎక్కడా కూడా ఒక గజాన్ని కూడా ఆక్రమించుకోలేకపోయారు. నాకెందుకు సార్, మాకు మా పెద్దవాళ్ళు ఇచ్చారు, ఆళ్లతో బతుకుతున్నాం మేము, అంటే ఈ చేయటం అనేది మాకు ఉద్దేశం లేదు, నేను చేయనండి. చేసిన వాళ్ళు అరికెట్లేకపోయారు. అది నా ఒక్కడి వల్ల అవదండి. ఎవరు ఒక్కడి వల్ల అయ్యే పని కాదు అది. ఇందులో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీకి కావాల్సిన మనుషులు అందరూ ఉన్నారు. ఈ తప్పును అరికట్టాలంటే అందరూ కలిసి బయలుదేరాలి, లేకపోతే జనం అందరూ తిరగబడాలి. రెండు పద్ధతులు అంతే. ఏమంటారు సత్య గారు? సార్ తప్పకుండా అండి. సార్ నేను ఎప్పుడు చెప్తుంటాను, అంటే మొన్న మార్పు వస్తుందా రాదా అని ప్రజలందరూ భయపడుతుంటే, అది సినిమా వచ్చింది కదా రంగస్థలం సినిమా, రంగస్థలం సినిమాలో సూరం మొత్త ప్రెసిడెంట్ అయిపోతుంది. అసలు నార్మల్గా ఏంటంటే ఆ ప్రెసిడెంట్ అంటే చాలా పెద్ద పదవి, ఆర్డినరీ లేడీ ప్రెసిడెంట్ అయిపోతుంది. కాబట్టి మార్పు అనేది ప్రజల్లోంచి రావాలండి. ప్రజల్లోంచి మార్పు తేవడానికే పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం. ఎందుకంటే నాయకులు మార్పు రాదు, నాయకులు ఎప్పుడు కూడా ఆల్రెడీ వ్యవస్థను మార్చలేము అది ఇది చెప్తారు, కానీ మనకేమంటే ప్రజల్లోంచి మార్పు రావాలి. ఇప్పుడు రవి గారు అంటే మాకు ఎందుకు ఇష్టం అంటే, ఆయన ఒక క్రమబద్ధమైన జీవితం గడుపుతున్నాడు, దానికి ఇష్టపడ్డాడు, మంచిని మంచిగా ఉంటుంది, చెడు చెడుగా మాట్లాడగలుగుతున్నాడు. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం, బ్రహ్మనాయుడు గారు రేపటి నుంచి కృష్ణమ్మ శాంతించింది, గోదావరమ్మ మళ్ళీ ఆగ్రహిస్తుంది. ఎందుకంటే గోదావరి పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, భద్రాచలంలోని, శబరిలోని అన్ని దిక్కుల వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వస్తే ఏమంటే, ఇదివరకు మనకి రెండు ఉండేవి. ఇదివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిచేసేటట్టయితే రివర్స్ పంపింగ్ చేసేవాడు, వాడు ఇక్కడ వచ్చిన వరదని గోదావరిలో వెనక్కి పంపేవారు. ఎందుకంటే గోదావరి నది జీవనది అంటాం కానీ ఒక 200 కిలోమీటర్లు అసలు నది ఎండిపోయి ఉంటుంది, కనెక్షన్ ఉండదు. ఇక్కడ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ చేయడం వల్ల ఆ నది కనెక్ట్ అవుతుందని ఒక ఆలోచన వచ్చింది అప్పట్లో. అది కరెక్టా తప్పన్నది పక్కన పెడితే, అక్కడ వాళ్ళు కాళేశ్వరం పంప్ పనిచేయడం లేదు, ఇప్పుడు మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే వర్షాలు గట్టిగా పడుతున్నాయి, మన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనీసం పోలవరంలో కొంత వరదాన్ని మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది, రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అదంతా వెళ్ళి మళ్ళీ ధవళేశ్వరం మీద పడుతుంది. ధవళేశ్వరం మీద పడగానే ఇంతది మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సర్ ఆర్థర్ కాటనేనండి కట్టింది, మన ఇక్కడ కాట విజయవాడ మన ప్రకాశం బ్యారేజ్ కానీ ధవళేశ్వరం కానీ రెండు సర్ ఆర్థర్ కాటన్ కట్టినాయి. అయితే అట ఇది మోడర్నైజ్ చేశారు, ప్రకాశం కొద్దిగా మోడర్నైజ్ చేశారు, అతని పాతది పూర్తిగా ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది వెళ్ళి అక్కడ పడేటప్పుడు మనకి ఇదివరకు బకింగ్హామ్ కెనాల్ అని ఉండేదండి, అంటే చెన్నై నుంచి కాకినాడకి కార్గో రావడానికి పోవడానికి రెండు షిప్పులు ఇటు అటు, రెండు పెద్ద బోట్లు ఇటు అటు చెన్నై వెళ్తుందండి. ఏలూరు కాలువ ఏలూరు నుంచి వస్తుంది, అటు నుంచి కాదండి చెన్నై అదే కదండి డైరెక్ట్. కరెక్ట్ కరెక్ట్. కానీ ఇప్పుడు బకింగ్ మనకి అదేనండి బకింగ్హామ్ కెనాల్ ఏలూరు లేదు. కాదండి మద్రాసు నుంచి బకింగ్హామ్ కెనాల్ కంప్లీట్ గా, బకింగ్హామ్ కెనాల్ అని దేని పిలుస్తారంటే మద్రాసు నుంచి కాకినాడకి మచిలీపట్నంకి ఉన్నది బకింగ్హామ్ కెనాల్ అండి, సముద్రం మద్రాసు సముద్రం నుంచి మళ్ళీ కాకినాడ మన మచిలీపట్నం సముద్రాన్ని కలిసిపోతుంది, కానీ మధ్యలో అంతా నదే. అది ఆ రివర్ సిస్టమ్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 80-90 సంవత్సరాలు గట్టిగా వాడుకున్నారు వెళ్ళిపోయే ముందు. ఆ తర్వాత ఏమైందంటే 65లో ఒకసారి తుఫాన్కి అది దెబ్బతిండడం, తర్వాత 77 దివిసేమని వచ్చినప్పుడు దెబ్బతిండడం, నెక్స్ట్ దీన్ని తగ్గించేసి ప్రతి వాళ్ళు రోడ్డు రైల్ మార్గాన్ని వాడడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ మునిగిపోయిందండి. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే బకింగ్హామ్ కెనాల్ అంచుమించు కప్పుడుపోయింది. ఎక్కడ కాకినాడ ఇప్పుడు విజయవాడ నుంచి కాకినాడ వచ్చేది అంటే ఏలూరు కెనాల్ అంటారు, అదేమైందంటే కప్పుడుపోవడం వల్ల రకరకాల గుర్రపు డెక్క మొక్క వచ్చేసి అన్నీ వచ్చేసి ఆక్రమణకు గురయ్యి ఇల్లులు కట్టేసుకున్నారు గట్టు జరిపేసి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కాకినాడ మునిగిపోతుంది. రేపు పొద్దున్న ప్రమాదం విజయవాడకి ఏ ప్రమాదం వచ్చిందో అదే ప్రమాదం ఇదే స్థాయిలో వరద గోదావరిలోకి వస్తే కాకినాడకు వస్తుంది.
ఆల్రెడీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం కాకినాడ ప్రజలను ఎదిరిన పిఠాపురం కాకినాడ ఎందుకంటే మన అంటే వరదని సముద్రంలోకి వెళ్లి మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి కదండి, అవన్నీ కూడా కొద్దిగా వైడన్ చేసి తెరిపించాలి, తొలగించాలి, దాన్ని వీలైతే డెప్త్ చేయాలి, చేయడం అదొకటి, వేరే మార్గం వెళ్ళదండి. నీటిని, సరే, నీటిని గాలిని కంట్రోల్ చేయడం అనేది ఈజీ కాదండి.